హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి డేటాల బాగా మనకు నిన్న నైట్ తోటి అప్లికేషన్ ప్రాసెస్ ఫినిష్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనకు అప్లికేషన్ మోడిఫికేషన్ సంబంధించినటువంటి డేటా అనేది యాక్టివేషన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాలకు వెళ్ళిపోదాం. అండ్ దానికంటే ముందు ఎన్ని అప్లికేషన్స్ రావడం జరిగింది, ఎస్పెషల్లీ మన యొక్క సౌత్ ఇండియాలో, అండ్ అదేవిధంగా మనకి ఈచ్ జోన్ సంబంధించినటువంటి సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ సికింద్రాబాద్ కానీ, భువనేశ్వర్ కానీ, చెన్నై, తిరువనంతపురం అండ్ బెంగళూరు సంబంధించినటువంటి మన యొక్క తెలుగు వాళ్ళు ఎక్కువగా అప్లై చేయడం జరిగింది. కాబట్టి సో ఈ యొక్క జోన్స్లో ఏ విధంగా కాంపిటీషన్ ఉంటుంది, అండ్ అదేవిధంగా నార్త్ ఇండియన్స్ ఏ జోన్స్లో ఎక్కువగా సౌత్ ఇండియాలో ఫోకస్ చేశారు, వాటి సంబంధించినటువంటి డీటెయిల్ డేటాను డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. సో ఫస్ట్ మనకున్నటువంటి వేకెన్సీ సంబంధించినటువంటి డేటా మీ అందరికీ తెలిసిందే కదా. సో మనకున్నటువంటి ఈ యొక్క 21 జూన్లో 19 ఫెబ్ 2024 నైట్ వరకు మన దాదాపుగా 19,20,000 నుంచి 19,50,000 మధ్యలో అయితే అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో మన మేజర్గా సౌత్ ఇండియా బేస్ పైన, అంటే మన యొక్క సౌత్ రీజియన్ బేస్ పైన సికింద్రాబాద్, భువనేశ్వర్, చెన్నై, తిరువనంతపురం మరియు బెంగళూరులో ఉన్నటువంటి అప్లికేషన్స్ అండ్ అదేవిధంగా ఉన్నటువంటి పోస్టులు, ఈచ్ పోస్ట్కి ఎంత కాంపిటీషన్ ఉంటుందనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసి ఆ తర్వాత మోడిఫికేషన్ ఏ విధంగా గ్యాదర్ చేయాలనేటటువంటి డేటాను కూడా చెక్ చేద్దాం. ఓకే, సో టోటల్ అప్లికేషన్స్ కనుక తీసుకుంటే మనకు 19,20,000 నుంచి 19,50,000 దాకా అయితే మనకైతే అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఇది నా 2,000 అటుటే ఉంటుంది. ఓకే, సో మనకి ఈ విధంగా అయితే రఫ్లీ డేటా అయితే రావడం జరిగింది. అండ్ మన యొక్క సికింద్రాబాద్ జూన్లో కనుక తీసుకుంటే మనకు సౌత్ సెంట్రల్ రైల్వే అండ్ అదేవిధంగా ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ మొత్తం కలుపుకుంటే మనకు 758 పోస్టులు ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా టోటల్ అప్లికేషన్స్ కనుక తీసుకుంటే అరౌండ్ 2,68,000 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో ఓవరాల్గా ఈచ్ పోస్ట్ కనుక కాంపిటీషన్ తీసుకుంటే 353 కాంపిటీషన్ అయితే ఉండడం జరిగింది. ఇది ఓవరాల్గా, మళ్ళీ మనకు కేటగిరీ వైజ్గా సపరేట్ ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకు ఈ యొక్క రిజర్వేషన్స్ బేస్ పైన సపరేట్గా ఉంటుంది. కాబట్టి మనకు ఓవరాల్ అప్లికేషన్స్ మాత్రమే కనిపిస్తాయి, కేటగిరీ వైజ్గా కనిపించదు కాబట్టి ఈ యొక్క డేటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి భువనేశ్వర్ జోన్. సో భువనేశ్వర్ జోన్ కనుక తీసుకుంటే మనకి ఇక్కడ 280 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అప్లికేషన్స్ కనుక తీసుకుంటే అరౌండ్ 1,03,500 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో దీనికి కొన్ని 100 అటు ఇటు ఉంటుంది కాబట్టి అరౌండ్ మనం రఫ్లీ డేటా అయితే తీసుకుంటున్నాం. సో మనకి ఇక్కడ కాంపిటీషన్ కనుక తీసుకుంటే మనం సికింద్రాబాద్తో పోల్చుకుంటే మనకి ఇక్కడ కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం జరిగింది. అది 353 అయితే ఇది 369. ఓకేనా, భువనేశ్వర్ జోన్కి కాంపిటీషన్ ఎక్కువగా ఉంది. ఎందుకు ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి అంటే ఈ యొక్క 100,000 దాకా, ఓకేనా, అరౌండ్ 60,000 దాకా నార్త్ ఇండియన్స్ రావడం జరిగింది. మన యొక్క సికింద్రాబాద్లో కనుక తీసుకుంటే ఈ యొక్క 2,68,000 అరౌండ్ 1,00,000 ప్లస్, ఓకేనా, అరౌండ్ 1,00,000 ప్లస్ అప్లికేషన్స్ అనేవి నార్త్ ఇండియా నుంచి అయితే రావడం జరిగింది. ఓకేనా, ఈ రెండు జోన్స్లో ఎక్కువగా నార్త్ ఇండియన్స్ అయితే అప్లై చేయడం జరిగింది. అందుకే మనకి ఈ విధంగా చేంజ్ అనేది రావడం జరిగింది. ఓన్లీ ఏఎల్బీలో 5,600 పోస్టులకి మాత్రమే ఇంత కాంపిటీషన్ ఉంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బెంగళూరు జోన్లోకి వెళ్ళిపోదాం. సో బెంగళూరు కనుక తీసుకుంటే సౌత్ వెస్ట్రన్ రైల్వే అరౌండ్ 473 పోస్టులు అయితే ఉండడం జరిగింది. అప్లికేషన్స్ తీసుకుంటే 1,65,000. సో కాంపిటీషన్ అనేది సికింద్రాబాద్తో పోల్చుకుంటే, మనకు భువనేశ్వర్తో పోల్చుకుంటే కొంత తక్కువగా ఉంటుంది, 348. అండ్ ఇక్కడ కనుక తీసుకుంటే మేజర్గా మన యొక్క తెలుగు వాళ్ళు ఎక్కువగా అప్లై చేయడం జరిగింది. అండ్ నార్త్ ఇండియన్స్ చాలా తక్కువగా అప్లికేషన్స్ వచ్చినటువంటి జోన్ కూడా ఈ యొక్క బెంగళూరు జోన్ చాలా చాలా తక్కువగా ఎన్ కంపేర్ టు భువనేశ్వర్ అండ్ సికింద్రాబాద్. అండ్ నెక్స్ట్ వచ్చేసి చెన్నై జోన్. సో చెన్నై జోన్లో కూడా మనకు నార్త్ ఇండియన్స్ ఎవరు ఫోకస్ చేయలేదు కాబట్టి జస్ట్ 71,000 దాకా అయితే అప్లికేషన్స్ రావడం జరిగింది. అండ్ వీళ్ళ యొక్క కాంపిటీషన్ అనేది పోస్టులు తక్కువగా ఉండడం వల్ల హైగా ఉండడం జరిగింది, అరౌండ్ 479 ఒక పోస్ట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిరువనంతపురం జోన్. సో జస్ట్ 70 పోస్టులు మాత్రమే ఉండడం జరిగింది, అప్లికేషన్స్ అనేవి అరౌండ్ 17,400 దాకా రావడం జరిగింది. ఒక పోస్ట్కి మనకు 248 కాంపిటీషన్ అయితే కనిపిస్తుంది. సో మనకు లీస్ట్ కాంపిటీషన్ అయితే తిరువనంతపురంలో ఉండడం జరిగింది. మన యొక్క సౌత్ ఇండియాలో హైయెస్ట్ వచ్చేసి మనకు చెన్నై జోన్లో కనిపిస్తుంది, తర్వాత భువనేశ్వర్, దాని తర్వాత మన యొక్క సికింద్రాబాద్, ఆ తర్వాత బెంగళూరు అయితే మనకు కనిపిస్తుంది. ఓకేనా, సో అండ్ అదేవిధంగా లాస్ట్ టైం అంటే 2018లో కనుక తీసుకుంటే అరౌండ్ 45 లాక్స్ దాకా అప్లికేషన్స్ రావడం జరిగింది. ఈసారి మనకు అరౌండ్ 19,50,000 దాకా మనకు కనిపిస్తున్నాయి అప్లికేషన్స్. అయితే మరి ఇక్కడ మనకు ఎందుకు ఈ యొక్క అప్లికేషన్స్ తగ్గినంటే మేజర్గా పోస్టులు తక్కువగా ఉండడం వల్ల ఎక్కువ మంది టెక్నీషియన్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, నెక్స్ట్ రాబోయేటటువంటి టెక్నీషియన్ నోటిఫికేషన్కి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపించడం వల్ల దీనికి కొద్దిగా మనకైతే డౌన్ అవ్వడం జరిగింది. అదే ఏఎల్పీ టెక్నీషియన్ ప్రీవియస్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ లెక్క ఉంటే ఈసారి రికార్డ్ బ్రేకింగ్ అయ్యి అట్లీస్ట్ 60 లాక్ దాకా అయితే వెళ్ళే అవకాశం ఉండేది, బట్ మనకు అది అట్లా కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంది. ఈసారి హార్డ్ వర్క్ అని ఎవరు చేయాల్సి ఉంటుందండి, ఎక్కువగా సికింద్రాబాద్ మరియు భువనేశ్వర్ జోన్ వాళ్ళు, ఎందుకంటే నార్త్ ఇండియన్స్ మనకి ఇక్కడ కాంపిటేటర్స్గా అయితే రావడం జరిగింది. ఎస్పెషల్లీ మనకు పంజాబ్, హర్యానా నుంచి కానీ, బీహార్ నుంచి కానీ, అండ్ అదేవిధంగా కలకత్తా నుంచి కానీ, అండ్ అదేవిధంగా యూపీ నుంచి కానీ ఎక్కువ మంది
మన యొక్క సౌత్లో ఎస్పెషల్లీ సికింద్రాబాద్కి సెకండ్ హైయెస్ట్ పోస్టులు ఉండడం వల్ల మనకి ఇక్కడ రావడం జరిగింది. సో హైయెస్ట్ పోస్టులు ఉన్నటువంటి బిలాస్పూర్ కన్నా తీసుకుంటే 4 lakh ప్లస్ అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. ఓకేనా, సో ఈ విధంగా మనకు మన యొక్క జోన్ సంబంధించినటువంటి అండ్ అదేవిధంగా యొక్క సౌత్ ఇండియా సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ అరౌండ్ టోటల్ అప్లికేషన్ సంబంధించినటువంటి డేటా. అండ్ ఇప్పుడు మనం అప్లికేషన్ మాడిఫై సంబంధించినటువంటి ఏ విధంగా ఎంటర్ అవ్వాలనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, సో మన యొక్క సికింద్రాబాద్ వెబ్సైట్లోకి వెళ్ళగానే మనకి ఈ విధంగా కింద స్క్రోల్ చేయగానే ఇక్కడ కనిపిస్తుంది కదా అప్లికేషన్ లింక్ ఫర్ CN01 of 2024. సో డైరెక్ట్ దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ అప్లై కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆల్రెడీ హ్యావ్ యాన్ అకౌంట్. సో ఆల్రెడీ అకౌంట్ ఉండే వాళ్ళు మాత్రమే ఇది మనం మాడిఫై చేయగలం, ఆల్రెడీ అకౌంట్ లేని వాళ్ళు ఇది చేయలేరు. సో ఇక్కడ చూస్తున్నారు కదా కొత్తగా అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకోదు. ఓకే, ఇప్పుడు క్రియేట్ అవ్వదు, ఆల్రెడీ హ్యావ్ ఎన్ అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సైన్ ఇన్ టు యువర్ అకౌంట్ అని ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చన్ క్లిక్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో మనం లాగిన్ అవ్వగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆన్లైన్ అప్లికేషన్ వ్యూ అండ్ మాడిఫై అప్లికేషన్. సో డైరెక్ట్ మనం వ్యూ అండ్ మాడిఫై అప్లికేషన్. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఈ యొక్క టోటల్ డేటా రాగానే ఇక్కడ కనిపిస్తుంది వ్యూ అప్లికేషన్, మీరు ఏదైతే మిస్టేక్ చేశారో ఆ యొక్క మిస్టేక్ని మళ్ళీ మీరు ఇక్కడ ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా మాడిఫై. సో మాడిఫై పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో మాడిఫై పైన క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ఆ యొక్క ఏదైతే ప్రాబ్లం ఉంటుంది, ఏదైతే మనం మాడిఫై చేయాలనుకున్నామో ఆ యొక్క మాడిఫై అండ్ దాంతోపాటు మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది 250 rupees. పేమెంట్ అయిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ మనకు మాడిఫైడ్ అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ అవుతుంది. కాకపోతే ఈసారి మాడిఫై చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా అయితే మీరు అయితే మాడిఫై చేయాల్సి ఉంటుంది. మళ్ళీ రివైజర్ అయితే మళ్ళీ ఛాన్స్ ఉండదు, ఒకే ఒకసారి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, దానికంటే ముందే వ్యూ అప్లికేషన్ చూసుకొని ఏదైతే ఎర్రర్స్ ఉన్నాయో వాటిని మీరు ముందే ఒక పేపర్ మీద రాసుకొని అండ్ అదేవిధంగా ఆ యొక్క మాడిఫికేషన్స్ మాత్రం మీరు ఇక్కడ అప్డేట్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మనకైతే లింక్ అనేది యాక్టివేషన్ అయింది, ఈ నెల 29 దాకా అయితే మనకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా మనకు మాడిఫై వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క డేటాని అయితే వన్ మోర్ టైం చెక్ చేసుకోండి, ఏదైనా మిస్టేక్ ఉంటే ఇమీడియట్గా ఇప్పుడే మాడిఫై చేసుకోండి. తర్వాత అప్లికేషన్ రిజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనకు మాడిఫికేషన్ సంబంధించినటువంటి డేటా అనేది యాక్సెస్ ఉండకపోవచ్చు. ఓకేనా, అండ్ అదేవిధంగా మనకు పైన టైమర్ అనేది పడుతుంది కాబట్టి ఈ యొక్క టైం లోపలనే మనం ఈ యొక్క వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే మీరు ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని ప్రింట్అవుట్ తీసుకొని దాన్ని ఒకసారి మొత్తం తరువుగా చెక్ చేసేసుకొని ఎర్రర్స్ని హైలైట్ చేసుకుని దాన్ని మాత్రం మాడిఫై చేసుకోండి. అప్పుడు ఆన్ టైంలో మీరైతే రిజాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనకు వచ్చినటువంటి అప్లికేషన్స్ అండ్ దానికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా. నెక్స్ట్ వీడియోలో మనకు డేటాతో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.